చామగడ్డ గుడ్డు పులుసు. ఈరోజు చామగడ్డ పులుసు చేద్దాము. వీటిని చామగడ్డలు అంటారు. ఇవి కుక్కర్లో పెడుతున్నా. వీటితో పాటు గుడ్లు కూడా వేస్తాను నేను. చామగడ్డ పులుసులో గుడ్లు కూడా వేస్తాను. ఇవి కుక్కర్లో వేసి ఉడకబెడదాము. యాక్చువల్గా గుడ్లు వేసినప్పుడు కుక్కర్లో ఒకటి నిమ్మకాయది పచ్చేస్తే కింద నల్లగ కాదు. అది నిమ్మకాయ పచ్చేసి నీళ్లు పోసి మూత పెట్టి ఉడకబెడదాం. స్టవ్ పట్టించుకొని 3 విజిల్ వచ్చినాక బంద్ చేసుకుందాం. ఇలా కావాల్సిన పదార్థాలు ఇందాక మనం చామగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని పొట్టు తీసి మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కల్ని. తర్వాత ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. గుడ్లు ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ, బెల్లం. బెల్లం ఏ పులుసులకైనా బెల్లం వేస్తే బాగుంటుంది. ఇదేమో నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పు కలిపి దంచుకున్న పొడి అండ్ కరివేపాకు, చింతపండు ఒక నిమ్మకాయ అంతా నానేసుకోవాలి, కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, నూనె, పసుపు, జీలకర్ర, ఆవాలు వంటించుకొని నూనె పోసుకుందాం. ఆవాలు వేసి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కావాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. చిన్న చింతపండు పులుసు పిసికి పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలు ఉండాలి. గుడ్లు ఇట్లా కాట్లు పెట్టి పెట్టుకుంటే మంచిగా పులుసు లోపలి పోయి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. పుదీనా వేసుకుందాం. ఇప్పుడు పులుసు పోసుకుందాం. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం. ఉప్పు అందుకే కొంచెం కారం మీరు వేసుకుందాం. ఇప్పుడు చామగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. వేసుకొని మంచి కలుపుకుందాం. సరిపోతే నీళ్లు పోసుకొని ఇట్లా కలుపుకొని మూత పెట్టుకు. జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. కొట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పు పొడి, అది వేసుకుందాం. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం పొయ్యి మీడియంకి పెట్టేసుకొని కొంచెంసేపు ఉండనిద్దాం. మూత తీసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని దించేస్తే అయిపోతుంది. కొంచెం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయినాక బంద్ చేసుకుంటే అయిపోతుంది. స్టవ్ బంద్ చేసేసుకుందాం. కొంచెంసేపు అట్లనే మూత పెట్టి చామగడ్డ గుడ్డు పులుసు రెడీ.